Hello friends, welcome to Ravi Shankar Settiappa channel. My name is Ravi Shankar. This video, I am going to talk about a very topic, health and safety topic. That is, Legionella bacteria. We will talk about it. If you are new to my channel, compulsory subscribe button, like, share, and comment box. Okay, topic. Okay, Legionella bacteria. This bacteria, we are going to talk about. Cooling towers, utilities. Cooling towers, exposed. వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. ఓకే, ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియా అంటే ఏంటి, అది మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అది కూడా కూలింగ్ టవర్స్లో ఎలా ఉంటుంది. ఓకే, ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియా అనేది మన వాటర్లో ఉంటుందన్నమాట. బ్యాక్టీరియా ఒక 25 degrees నుంచి ఒక 45 degrees గ్రోత్ ప్యాటర్న్లో ఉంటుంది, గ్రోత్లో ఉంటుంది. సో ఓకే, 25 to 45 degrees ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది, ప్రతి వాటర్లోనూ ఉంటుంది. మీరు పాండ్స్లో కానీ లేకపోతే రివర్స్ కానీ, ఓకే, ఎక్కడన్నా వాటర్ స్టాగ్నెట్ అయిన దాంట్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కూడా మనకి లీజియోనెల్లా ఉంటుందన్నమాట. ఓకే, ఈ లీజియోనెల్లా మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వాటర్లో ఉన్నంతవరకు మనకి లీజియోనెల్లా మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియా ఎయిర్లో ఎయిర్బోన్ పార్టికల్స్ కింద మారి మనకి ఇన్హేల్ చేస్తాము, అంటే మనం శ్వాసలో తీసుకుంటాము, అప్పుడు మన బాడీలో కనుక లంగ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి, వీక్ లంగ్స్ ఉండి, సిగరెట్ తాగే వాళ్ళకి తొందరగా ఏంటంటే ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మీరు చూడండి, మనం ఏదైనా ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు వాటర్ మనకి మారుతూ ఉంటుంది. సో వాటర్ మారినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే వాటర్లో ఉన్న సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏంటంటే మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో ఇలాగే ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియా మన కూలింగ్ టవర్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం కంటిన్యూస్గా మేకప్ ఇస్తాం, వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఈ కూలింగ్ టవర్లో ఎయిర్ డ్రాప్లెట్స్ అంటాం తెలుసా, బయటికి వెళ్ళేటప్పుడు ఎయిర్ డ్రాప్లెట్స్ కింద మారి అవి మన మీద ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం ఇన్హేల్ చేసినప్పుడు, కూలింగ్ టవర్స్ దగ్గర ఉండి ఆ గాలిని ఇన్హేల్ చేసినప్పుడు మనకి కంపల్సరీ మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియా. 100% చేస్తుంది అంటే మ్యాక్సిమం చేస్తుంది, అంటే మీ బాడీ వీక్గా ఉంటే తొందరగా ఎఫెక్ట్ చేస్తుంది. మీ బాడీ కనుక యాంటీబయాటిక్లో అంటే ఎక్కువ ఉంటారు కదా, అంటే మనకి బాడీ బాగా హెల్తీగా ఉందనుకుంటే ఆ బ్యాక్టీరియాస్ మన అంత తొందరగా ఏం ఎఫెక్ట్ చేయవు. కానీ మీ వీక్ బాడీ అయితే కంపల్సరీ రీజియోనల్ బ్యాక్టీరియా అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో కూలింగ్ టవర్స్లో పనిచేసే వాళ్ళు కంపల్సరీ ఆ వాటర్ని వాటర్ శాంప్లింగ్ చేసి ఎంత బ్యాక్టీరియా లెవెల్ ఉంది ఏంటి అనేది కనుక్కొని పెట్టుకోవాలి. సో దాని స్టాండర్డ్ వాల్యూస్ కంటే మిస్మ్యాచ్లో ఉందంటే కంపల్సరీ మీరు వాటర్ని రీప్లేస్ చేసి మంచిగా వాటర్ని డ్రైన్ చేసి కొత్త వాటర్ని చేసుకోవాలి. సరే, ఇది ఒకే ఒకటి కూలింగ్ టవర్ వాటర్స్లో మట్టికే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంకొకటి కూడా, మీరు ఇంట్లో ఎయిర్ కూలర్స్ వాడతారు కదా, ఎయిర్ కూలర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓ, ఎందుకని, సేమ్ కూలింగ్ టవర్ కాన్సెప్టే ఎయిర్ కూలర్ కూడా. ఈ ఎయిర్ కూలర్స్లో కూడా ఏంటంటే వాటర్ని స్టాగ్నేట్ చేసి దాన్ని రీసర్క్యులేషన్ చేస్తూ ఉంటాం, అంటే వాటర్ ఏంటి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఎవాపరేట్ అయినప్పుడు ఆ ఫ్యాన్ ద్వారా గాలికి మన మీదకి వచ్చి మనం ఇన్హేల్ చేస్తాం, అంటే పీలుస్తాం. సో మనకి ఆ టైంలో ఎఫెక్ట్ అయ్యే చాలా అవకాశం ఉంది. ఎవరైతే ఎయిర్ కూలర్స్ వాడుతున్నారో ఇళ్ళల్లో వాళ్ళు ఈ అంటే వాళ్ళకి ఎప్పుడు చూసానంటే ఎయిర్ కూలర్స్ ఎక్కువ వాడే వాళ్ళకి చూసానంటే ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తూ ఉంటాయి, జలు పడతాం, అలాగే దగ్గు వస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే దీనివల్ల అంటే ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియాస్ వల్లే. సో మీరేంటి, కూలింగ్ టవర్లో జాబ్ చేసినా సరే, ఇంట్లో ఎయిర్ కూలర్స్ వాడినా సరే, బీ కేర్ఫుల్గా ఉండండి, వాటర్ని రెగ్యులర్గా డ్రైన్ చేసి ఫ్రెష్ వాటర్ని పట్టండి. పట్టేసినప్పుడు ఎయిర్ కూలర్స్లో దగ్గర కూర్చోవద్దు, కొంచెం దూరంగా ఉండడం చాలా చాలా మంచిది, ఓకేనా. అలాగే కూలింగ్ టవర్స్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ సేపు కూలింగ్ టవర్ దగ్గర ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎక్కువ డ్రిఫ్ట్ అవుతుంది వాటర్లో. ఓకే, ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియాని మనం కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయొచ్చు. నార్మల్గా ఈ లీజియోనెల్లా బ్యాక్టీరియాస్ ఏంటంటే 70 degrees టెంపరేచర్లో ఇవి చనిపోతాయి. అలాగే 70 degrees దాకానే అవసరం లేదు, 50 degrees కాన్స్టెంట్గా 50 degrees అవి ఉంటా ఉంటే కొంతసేపులో అవి చనిపోతాయి. 50 దాటిన తర్వాత వెంటనే చనిపోవు, ఇట్ టేక్ సమ్ టైమ్ టు చచ్చిపోవడానికి. అదే 70 degrees అయితే వెంటనే అవి డెత్ అయిపోతాయి అన్నమాట. సో అంత మరి కూలింగ్ టవర్లో మనం అంత టెంపరేచర్ చేయలేం, ఎయిర్ కూలర్స్లో అంత టెంపరేచర్ చేయలేం. బట్ డ్రింకింగ్ వాటర్ మనం కాస్త అవుతాం కదా, దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా గాలిలో కలుస్తుందో అప్పుడు మనకి ఎఫెక్ట్. సరేనా, ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. యూస్ఫుల్గా ఉంటే ఉండకపోయినా కంపల్సరీ మీరు ఈ వీడియోని షేర్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఓకే, బాయ్.